అందరికీ నమస్కారం. నా పేరు చల్లపల్లి సుజాత, విజయనగరం. మన సాహితీ ఛానల్ నేను సైతం వారు నిర్వహిస్తున్నటువంటి ఉక్కు మనిషి కవితల పోటీకి నేను అందిస్తున్నటువంటి కవిత, నా కవిత శీర్షిక ఐక్యమత్యమే మన బలం. ప్రజలంతా ఒక్క తాటి మీద నిలిస్తే ఏ ప్రభుత్వము ఏమీ చేయలేదంటూ జనాన్ని చైతన్యపరిచిన స్ఫూర్తి ప్రదాత, దేశాభివృద్ధిలో పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారులకు కూడా బాధ్యత ఉంది కనుక నిజాయితీగా అడుగు వేయాలని నిర్భయంగా నినదించి నిగదీశను తీసాలి. స్వాతంత్ర్యానంతరము సంస్థానాలను భారత్లో విలీనం చేయడానికై రాజీలేని ఉద్యమం సాగించి సఫలీకృతులైన ఘనాపాటి, బార్డోలీ సత్యాగ్రహానికి సారథ్యం వహించి విజయవంతం చేసిన స్వాతంత్ర సమర యోధుడు, జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించి హోంశాఖ మంత్రిగా ఎన్నో సమస్యలను చాకచక్యంగా చక్కదిద్దిన ఉక్కు మనిషి, గుండె నిబ్బరానికి ఉక్కు సంకల్పానికి నిలువెత్త నిదర్శనం సర్దార్ వల్లభాయ్ పటేల్, భారతరత్న బిరుదాంకితుడు, ఈ దేశానికి తెచ్చిన స్వాతంత్ర్యాన్ని నిలబెట్టి తర్వాత తరాలకు అందించేది యువతేనని ఘంటాపథంగా చెప్పిన ధీరోదాత్తుడు, భరతమాత ముద్దుబిడ్డ వల్లభాయ్ పటేల్. దేశ ప్రజల సంక్షేమమే తన లక్ష్యంగా అనేక సాంఘిక ఉద్యమాలను ఘనంగా నిర్వహించిన మహోన్నతుడు పటేల్, బార్డోలీలో బ్రిటిష్ ఇండియాకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమాన్ని నిర్వహించి సర్దార్ అనే బిరుదు పొందిన మార్గదర్శకుడు, ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాలలో శరవేగంతో దూసుకుపోయి బ్రిటిష్ వారి గుండెల్లో సింహ స్వప్నమై నిలిచారు, భారతీయుల హృదయాల్లో ఉక్కు మనిషిగా చిరస్థాయిగా కదిలారు, దేశం గర్వపడే ఓ ఉక్కు సంకల్ప మనీషి మన పటేల్ గారు. ధన్యవాదాలు.